ఏంటిదంతా? చాలా సంవత్సరాల తర్వాత శేఖర్ వస్తున్నాడు కదా, చిన్న వెల్కమ్ పార్టీ వాడి కోసం. మీకు తాగాలనిపిస్తే తాగండి, అంతేగాని అన్నయ్య వస్తున్నాడు, చెల్లెలు వచ్చిందని వంకలు చెప్పద్దు. అంటే ఏంటి ఉద్దేశం? నేనేమైనా తాగబోతుంది అనుకుంటున్నావా? అనుకోవడం ఎందుకు, నిజమేగా. ఇదిగో నేను నీకు పెళ్లికి ముందే చెప్పాను నాకు అలవాటు ఉందని, మరి ఎందుకు చేసుకున్నావు? అందరు ఆడపిల్లలాగే నేను పెళ్ళయ్యాక మీ చేత మాన్పించగలను అనుకున్నాను. ఓహో, నీ మీద నీకు అంత నమ్మకమా? అప్పట్లో అలా అనిపించేది, మరి ఇప్పుడేమనిపిస్తోంది? మిమ్మల్ని మానేమండం మానేసి మనశ్శాంతి కోసం నేను కూడా మొదలెడితే బాగుండు అనిపిస్తోంది. నువ్వు అవుట్ హౌస్ కెళ్ళి వస్తున్నావా, డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నావా? ముందు అక్కడికి వెళ్తే సూట్ కేసు ఇక్కడికి ఎందుకు వస్తాను రా? చెప్పానా వాడు కొడుకు అంటే ముందు నన్ను చూడడానికే వస్తాడని నువ్వు నమ్మలేదు, ఇప్పుడు చూడు. రే రే ఎన్నాళ్ళైందిరా, కొట్టొచ్చిందిరా. బానే ఉన్నానమ్మా, నువ్వేలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. మా వాడే మిస్కిస్ లేదు కదా. ఇంకా మీ వాడేంట్రా? వెంకేజ్ మై బాయ్, నా కూతురు పెళ్లి పనులు మొత్తం వాడే చూస్తున్నాడు రా. వాడికి ఎంత బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందిరా? వాడికి బుద్ధి చిన్నప్పటి నుంచే ఉంది, నీకే వాడి మీద నమ్మకం లేదు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను. కాఫీ కాదు సోడా పంపించు. వాడు అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళి మంచి కాఫీ పంపించు. ఏంట్రా నీ చెల్లాయి ముందు జెంటిల్మెన్ వేషాలు వేస్తున్నావు? ఉరకరా పట్టుపగల మంది ఏమిటి, అది రేపు కూతురు పెళ్లి పెట్టుకుని. అలా గడ్డి పెట్టండి అన్నయ్య. ఏది పెట్టినా పర్వాలేదు, మేము తాగుతూ తింటాం. పెద్దనాన్న గారు మీకోసం ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారు. 5 నిమిషాలు వచ్చేస్తాను, నువ్వు ఉంటు. ఏం చేస్తున్నారా? పందిరి కోసం గొయ్యి తవ్వుతున్నాను సార్. అది పెద్ద అయిపోద్దామరా, కిచెన్ లో చెంచాలు ఉంటే దాంతో ట్రై చేయి. ఎల్లి గునప పట్టుకురా పో. బాగున్నారా? వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు, పెళ్ళి కదా బిజీగా ఉండి ఉంటారు. అరే పూలు కావాలా? మీరెళ్ళ నేను పంపిస్తాను. రే బంతి, ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావయ్యా నువ్వు? అసలు ఏం జరగనట్టు, ఏమీ కానట్టు, ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? అందరూ నీలా ఉండలేరు కదా, అందుకే అప్పిచ్చింది. అక్కడ గదిలో పడి ఏడుస్తోంది, నేను నిన్నే వరడలేదు, తప్పంతా దాందే. నిశ్చితార్థం అయిపోయాక ఇంకొకరిని ప్రేమించడం చాలా తప్పు. ఒకవేళ ప్రేమించినా అతనితో చెప్పడం ఇంకా పెద్ద తప్పు. కానీ ఇవన్నీ దానికి తెలియవు. నువ్వంటే గొప్పవాడివి కాబట్టి ఎంతో సంస్కారంతో దాని జీవిత నాశనం అయిపోకుండా ఈ పెళ్లి జరిగేలా చూస్తున్నావు. అందుకే నీతో మాట్లాడలేక వెళ్ళిపోతున్నాను, నీ గొప్పతనం ముందు నిలబడలేక వెళ్ళిపోతున్నాను. ఎందుకయ్యా మీ మగాళ్ళంతా ఇంత పిరికి వాళ్ళ బిహేవ్ చేస్తారు? ఒక ఆడపిల్ల తనంతట తాను వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్తే సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదా నీకు? ప్రేమించిన మా పెళ్లికి పందిళ్ళేయడం అంటే గొప్ప త్యాగం చేయడం అనుకుంటున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. నీతో పెళ్లి జరగకపోతే నందు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోకపోవచ్చు, కానీ బ్రతికున్నంత కాలం ప్రతిరోజు చస్తూనే ఉంటుంది. అప్పుడు దాని కంట్లోంచి వచ్చే ప్రతి కన్నీటి చుక్కకి నువ్వే సమాధానం చెప్పాలి. నానా నువ్వు ఎప్పుడు వచ్చావు? అలాగే సార్. ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం. ముందు ఆ పందిరి పని పూర్తి చేయాలని. ఎలా ఉన్నాడు? నా దగ్గర ఉన్నప్పుడు కుర్రాళ్ళలా ఉండేవాడు, ఇప్పుడు మొగాళ్ళలా ఉన్నాడు. కామ్ 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 కామ్, చూసావా ఎలా ఉన్నావని అడగవేంట్రా? బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం, బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం. కరెక్ట్గా చెప్పావరా వెంకీ,
ఈరోజు మగ పెళ్లి వారు వస్తున్నారు కదా, విడుదల సంగతి ఏంటి? మాట్లాడేశాను, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. మరి ఈవినింగ్ భోజనాలు? కేటరింగ్ చెప్పాను, సాయంత్రం వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ తీసుకుని వండమన్నాను. ఇంకా మండపం డెకరేషన్ రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. పూలు దండలు ఆర్డర్ ఇచ్చేసాను. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ హోటల్ రూమ్స్ బుక్ చేశాను. ఒక వీడియోగ్రాఫర్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళతోనే ఉంటాడు. మార్నింగ్ పెళ్లి కొడుకుని చేయడం దగ్గర నుంచి అన్ని అతనే కవర్ చేస్తాడు. మిగతా వెంకీ వెంకీ చాలు, ఇవన్నీ నాకు చెప్పొద్దు. మీ నాన్న నా పక్కన ఉన్నాడు, నువ్వు పెళ్లి పనుల్లో ఉన్నావు, నాకు ఇంకేం కావాలి? నీకేది నచ్చితే అది చెయ్యి, కానీ ఒక కండిషన్, మగ పెళ్లి వారి దగ్గర నుంచి మనకు మాట రాకూడదు. మూర్తిగారు అమ్మాయి పెళ్ళంటే మినిమం 10 ఏళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా చేస్తావో ఆ బాధ్యత నీది. చివర్లో నన్ను పిలిస్తే వచ్చి అక్షంతలు వేస్తానంతే. ఎరా విడిదిల్లు, అస్సలు పద్ధతిలో కూడా మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు? నేను ఇంకా ఏం మాట్లాడలేదండి. మగ పెళ్లి వారితో మాట్లాడకుండా ఉండడం పద్ధత? పోనీ కరెక్ట్ పద్ధతి అంటే మీరు చెప్తే ఫాలో అయిపోతారండి బాబు. ముందు నువ్వు చేతులు కట్టుకొని తల దించుకొని అడుగు దూరంలో నిలబడి. ఏం కావాలి సార్? నీ పేరేంటి? బంత. బంత అంటే గుండ్రగా ఉంటది, అదేనా? ఈ పేరు నీకు పుట్టాక పెట్టారా పెట్టాక పుట్టావా? నాకు డౌట్ అండి. కాఫీ ఉందా? ఉందండి. ఎలా ఉంది? కాల్తాండి. ఇంకేముంది? టీ, కాఫీ, ఆర్లిక్స్, బార్మిటా, నోట్రమల్, సెరలాక్, పారెక్స్. కాంప్లెక్స్ ఇందాక చెప్పిన ఏమీ లేవు, ఒక కాంప్లాన్ తప్ప అనబోయాను. ఇలా మీరు అడిగేశారు. చెప్పక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట చెప్పు వెంకీ, నేనంటే నీకు ఇష్టమా కాదా? అవును చెప్పు. నీకోసం నువ్వు చెప్పినట్టు రాజీ పడి పీటల మీద కూర్చుంటాను. కాదని చెప్పు, ప్రేమించడం తప్పని తలుంచుకుని దాడి కట్టించుకుంటా. కానీ నిజం చెప్పు. ఎందుకు ఇలా జరుగుతుంది నాకు? ఎందుకు ఇలా జరుగుతుంది? నీకు ప్రేమ కావాలి, మీ నాన్నకు పరువు కావాలి, మా నాన్నకు మీరు కావాలి, అంటే ఈ పెళ్లి జరగాలి. నువ్వు వెళ్ళిపోవాలి, నన్ను మర్చిపోవాలి. నువ్వు ప్రతిదానికి తొందరపడిపోకు. బాగా ఆలోచించే చెప్తున్నాను, నేను ఈ పెళ్లి చేసుకోను. ఇదొక్కటి చూసి పెళ్ళొద్దు అంటున్నావా? ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? సరేరా, ఈ పెళ్ళొద్దు, ఇంకో అమ్మాయిని చూపిస్తాను. ఆ పిల్లకు కూడా పెళ్లికి ముందు ఎవరితోనో వ్యవహారం ఉందని తెలిస్తే అది మానేస్తావా? పిచ్చి వెధవా, అది పెళ్లికి ముందు ప్రేమిస్తే నువ్వు పెళ్ళయ్యాక ఉత్తనవుతుని ప్రేమించు. ఎవడొద్దన్నాడు? ఏమండి నువ్వు నోరుమొయ్యి. రే, 4 రాళ్ళు ఉన్నాయని కేజీ బియ్యం పారబోసుకుంటావా? ఒక్క లోపం ఉందని ఇంత మంచి సంబంధాన్ని వదులుకుంటావా? అయినా పెళ్లి కూతురికి ఇలాంటి వీక్ పాయింట్ ఉండడం మనకు ప్లస్ రా. రోజు పేపర్లు చోట్ల లోపాలు గల పూనం చీరల అమ్మకమని, అంటే దారాలు ఊడిపోయినవి, అంచులు పాడైపోయినవి తక్కువ రేటుకు అమ్ముతారనమాట. అలాగే లోపాలు గల పెళ్లి కూతుర్ని, అంటే ఏమన్నో ప్రేమించిన బాపతో లేచిపోయి తిరిగి వచ్చిన బాపతో అమ్మాయిల్ని ఎక్కువ రేటు పుచ్చుకుని మనం కొనుక్కోవచ్చు. అర్థం కాలేదా? ఈ ఫోటో వాళ్ళ నాన్నకిచ్చి 2 రేట్స్ కింద 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా అడుగుదాను. రే, ఈ రోజుల్లో కేబుల్ టీవీ లేని ఇల్లు, పెళ్లికి ముందు ఎఫ్ఐఆర్ లేని అమ్మాయిలు దొరకడం కష్టం. నా మాటని ఈ పెళ్లికి ఒప్పు, మిగతా విషయాలు నేను చూసుకుంటా కదా. బయటకోండి. బావగారు మీరు కొంచెం తగ్గాలి. నువ్వే ఉంటా నాతో మాట్లాడాలి. ఆడపిల్ల తండ్రికి ఆవేశం పనికి రాయి సార్, గెట్ అవుట్. తప్పు మీ అమ్మాయి దగ్గర పెట్టుకుని మామి దగ్గరేంటి మీరు? నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తాను. ఏడో, ఆడపిల్లల గురించి అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. చూడండి, మీరే చూడండి. చూడండి, మావాడు పద్ధతి గలవాడు కాబట్టి 1 కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాడు.
అదే ఇంకొకటి ఎవడైనా అయితే 10 కోట్లు ఇచ్చిన కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అదేంతసేపు చూస్తారు, ముందు జరగాల్సింది చూడండి. మా వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్ళాలా రైల్వే స్టేషన్కి వెళ్ళాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఆలోచించుకోండి. అదే బాబా.